ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుపై టీడీపీ నేతలు నిప్పులు చెరిగారు. అంధకార ఆంధ్రప్రదేశ్ పేరుతో నిరసనలు వెల్లువెత్తాయి. జగన్ ప్రిజనరీ ఆలోచనలతోనే పేదలపై భారం మోపారని టీడీపీ నేతలు దుయ్యబట్టారు. రివర్స్ విధానాలతో విద్యుత్ లోటు రాష్ట్రంగా మారిందని ఆరోపించారు. ఛార్జీల పెంపును నిరసిస్తూ జిల్లా కలెక్టరేట్ల దగ్గర ఆందోళనలకు పిలుపునిచ్చింది జనసేన. ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయం తీవ్ర దుమారం రేపుతోంది. టీడీపీ శ్రేణులు కదం తొక్కాయి. గజ దొంగలు కూడా ఆశ్చర్యపోయేలా జగన్ రెడ్డి ప్రజలను దోచుకుంటున్నారంటూ ఫైర్ అయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాష్ట్ర పురోభివృద్ధికి అత్యంత కీలకమైన విద్యుత్ రంగాన్ని జగన్ వ్యక్తిగత అజెండాతో సర్వనాశనం చేస్తున్నారన్నారు. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానని ప్రమాణ స్వీకార సభలో ప్రకటించారని, కానీ మూడేళ్లలోనే 42,000 కోట్ల విద్యుత్ భారాల్ని ప్రజలపై మోపారన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో విద్యుత్ రేట్లు చూసి పరిశ్రమలు ముందుకు వచ్చే పరిస్థితి లేదన్నారు. పరిశ్రమలు లేకపోవడంతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగుల సంఖ్య మరింత పెరుగుతుందన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో వినూత్న నిరసన తెలిపారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. అంధకార ప్రదేశ్ పేరుతో లాంతర్ను ప్రదర్శించారు. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానని చెప్పిన జగన్ రెడ్డి 7 సార్లు ప్రజలపై భారం మోపారని మండిపడ్డారు. చంద్రబాబు సంక్రాంతి, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుకలు ఇస్తే జగన్ రెడ్డి మాత్రం ఉగాది కానుకగా విద్యుత్ ఛార్జీలు పెంచాడని లోకేష్ నిప్పులు చెరిగారు. ప్రతిపక్షాల ఆందోళనపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదన పరిశీలిస్తున్నామన్నారు. దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. చంద్రబాబు విద్యుత్ ఛార్జీలు పెంచలేదా అని ప్రశ్నించారు. బషీరాబాద్ కాల్పులు టీడీపీ హయాంలోనే జరిగాయన్నారు. లక్షల కోట్లు అప్పులు చేసి తమ జేబుల్లో నింపుకోవడం లేదని, ప్రతి పైసాకు ప్రభుత్వం దగ్గర లెక్కలున్నాయన్నారు మంత్రి బొత్స. ఎన్నిసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడు? మొన్న 5 సంవత్సరాల్లో కానీ మనకి ఆయన ఆయన పేటెంట్ కదా. బషీర్బాగ్లో కాల్పులు ఎవరి హయాంలో జరిగాయి? ఇప్పుడు నేను వస్తే అధికారంలో కూర్చొని పెంచలేను. మరి అదిగా పెంచకపోతే గత 5 సంవత్సరాలు అధికారం లేడా? మరి పెంచలేదా? ఇనియో ఏదైనప్పుడు కూడా ప్రతిపాదనలు ప్రభుత్వం ముందున్నాయి. ఇవాళ అవి అయితే పరిశీలిస్తున్నాము. దానికి తగ్గట్టు నిన్న రోజున దీని మీద మీకు సమాధానం కూడా మాట్లాడడం కూడా ప్రతికాముఖం కూడా జరిగింది. ప్రభుత్వం అయిన తర్వాత దాని ప్రభుత్వం రెస్పాన్స్ ఇస్తుంది. 100,000 కోట్ల అప్పులు చేసి మా బొత్సాచారాన్ని జోబులో పెట్టుకుంటున్నాడా? 50,000 కోట్లు దీనిసేలు అక్కలు లేకుండా ఏంటి మాటలు? చిన్నపిల్లలు మాట్లాడినట్టుగా ఇవి ఏదో మాట్లాడినట్టుగా మంత్రి బొత్సకు నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. మంత్రి సత్యబాబుకు మెమరీ తక్కువ అంటూ విమర్శలు చేశారు. 2004లో జరిగిన ఘటనపై చర్చకు సిద్ధమన్నారు. ఇప్పటి పరిస్థితులపై మాట్లాడమంటే గతం కోసం మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. మంత్రి బొత్స వోక్స్ వ్యాగన్ కంపెనీని వెళ్లగొడితే చంద్రబాబు కియా తెచ్చారని అన్నారు. బొత్స చెప్పినట్లు ఈఆర్సీ ప్రతిపాదనలే అయితే వాటిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సత్యబాబు గారికి కొంచెం మెమరీ తక్కువ, డౌట్ గా ఉంది. మళ్ళీ 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఏనాడు విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. ఇన్ఫాక్ట్ ఆయన విజనరీ కనుక పంప్ హైడ్రో అని ఒక నూతన కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అదేంటంటే బ్యాటరీ లాగా మన నీరు వాడి ఒక బ్యాటరీ లాగా హైడ్రోని మనం మెయింటైన్ చేయొచ్చు. మంచి ఎండలు ఉన్నప్పుడు సోలార్ వాడి నీళ్ళని పైకి తోడేసి రాత్రి మళ్ళీ హైడ్రో ద్వారా మనం విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చన్న ఆలోచనతో ఆయన పంప్ హైడ్రో అనే నూతన కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చాడు ఆయన. ఆయన విజనరీ కనుక ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఏమైంది అది కూడా ముందరికి వెళ్ళి, ఎందుకంటే వీళ్ళు వాటాలు అడుగుతున్నారు నాకెంత అని అది కూడా ఆగిపోయా. సత్యబాబు గారు సిద్ధంగా ఉంటే అది కూడా చర్చిద్దాం. ఇవన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఒక పరిశ్రమ వోక్స్ వ్యాగన్ పూణేకి వెళ్ళింది, అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కియా వచ్చింది. ఒకవైపు విద్యుత్ ఛార్జీలను పెంచి మరోవైపు అనధికారికంగా పవర్ కట్ ను ప్రారంభించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఏపీలో సామాన్యులపై జగన్ సర్కార్ విద్యుత్ ఛార్జీల బాధుడు ప్రకటన వెంటనే వాపస్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల భారీగా విద్యుత్ ఛార్జీలు పెరిగాయని ఆరోపించారు. ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను ఉపసంహరణ చేసేంత వరకు ఉద్యమం కొనసాగిస్తామని ప్రకటించారు సోము వీర్రాజు.